బెంగళూరులో చిట్టుకాయితాలు ఏర్కునే వ్యక్తికి ఒక బ్యాగ్ దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్ డాలర్లు కట్టలున్నాయి. భారత కరెన్సీలో వాటి విలువ సుమారు 25 కోట్లు. ఈ నెల 3న బెంగళూరు నాగవార రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు పక్కన ఎస్కే సాల్మన్ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగ్ దొరికింది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్లోని నాడియాకు చెందిన ఎస్కే సాల్మన్ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండ్ల డాలర్లు కనిపించాయి. ఏం చేయాలో తెలియక 2 రోజుల తర్వాత సర్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్ కలీములాను కలిసి ఈ విషయం చెప్పాడు. కలీములా ఈ సంగతిని నగర పోలీస్ కమిషనర్ దయానంద్కు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్ను నగదును తీసుకుని కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వ్ బ్యాంకుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్య సమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందిందని పోలీసులు చెప్పారు. బ్యాగ్లో విషపూరితమైన రసాయనాలు ఉన్నందున తెరిచేందుకు జాగ్రత్త అని ఒక పెద్ద లెటర్ కూడా అందులో ఉండటం విశేషం. అంత డబ్బును చూశాక తాను ఉద్వేగంతో ఒక రోజంతా నిద్రపోలేదని సాల్మన్ అన్నాడు.